పీఆర్సీ ప్రకటనకు మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చండి. అరియాస్ డిఎల్ విడుదల, వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. అనూహ్యంగా పీఆర్సీ ప్రకటన మళ్ళీ తెర మీదకి అయితే రావడం జరిగిందండి. ఇక సీఎం ప్రకటన పైనే, అసలు పీఆర్సీపై ఉద్యోగుల్లో ఆందోళన, రేపు మరోసారి కార్యవర్గ సమావేశం, జేఏసీల సమాయత్తం. సో ఇక్కడ మనకి వేతన సవరణ సిఫార్సులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చలకు ఆహ్వానిస్తారని ఆశలు ఉద్యోగ వర్గాల్లో చిగురిస్తున్నాయి. నూతన సంవత్సరం పండుగల సందర్భంగా అటు బకాయిలు రాక ఇటు పీఆర్సీకి నోచుకోక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి నుంచి ఒక పాజిటివ్ వైబ్ అయితే రానుంది. ఇటీవల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇక ముఖ్యమంత్రి పిలుపుతోనే పరిష్కారం కాగలదని చెబుతున్నారు. ఇంతకు ముందు నిర్ణయించినట్లుగా ఈ నెల 3వ తేదీన జేఏసీల నేతృత్వంలో ఉద్యోగ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోనున్నారు. ఉద్యోగుల డిమాండ్లో ప్రధానంగా పీఆర్సీతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఎన్ఆర్ పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులు గత 3 ఏళ్లుగా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. అడగకుండానే ఐఆర్ రూపంలో 27% ఫిట్మెంట్ని ప్రకటించిన మధ్యాహ్న భృతిని ముఖ్యమంత్రి ప్రకటించారని, అలాగే పీఆర్సీ ఫిట్మెంట్, డిఎలు, జీపీఎఫ్, జిఎల్ఐసి తదితర అంశాల్లో ఉన్నతాధికారులు తప్పు నివేదిక వల్ల పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని జేఏసీలు ఆరోపిస్తున్నారు. అయితే నూతన సంవత్సరం కానుక ఫిట్మెంట్ ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశించిన అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యమ కార్యాచరణ నిర్ణయించే 3వ తేదీలోగా ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, టీవీ ఫనీ ప్రియరాజు, వివి మురళీకృష్ణనాయుడు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో పనిచేస్తున్న 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో మనస్థైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. హక్కు ప్రకారంగా రావాల్సిన దాచుకున్న డబ్బును కూడా తక్షణ అవసరాల కోసం విడుదల చేయకపోవడం పట్ల ఉద్యోగులు, కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిండు మనసుతో స్పందించాలని కోరడం జరిగింది. సో పీఆర్సీ ప్రకటనపై మళ్ళీ రేపు కార్యవర్గ సమావేశం అయితే జరగబోతుందండి. దీంట్లో పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటిస్తారని చెప్పి ఉద్యోగులు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఇదండి వాటి పీఆర్సీ గురించి వచ్చిన తాజా అప్డేట్. థ్యాంక్ యూ.